యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కర్నూలు కలెక్టరేట్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. కప్పట్రాళ్ల, కోటకొండ జిల్లాల బుడకల, బేతపల్లి గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. కప్పట్రాళ్ల వద్ద యురేనియం తవ్వకాలకు అనుమతించవద్దని డిమాండ్ చేశారు. యురేనియం తవ్వకాలపై కలెక్టర్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు రైతులు. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు. కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలకు స్థానిక రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇవాళ కర్నూలు కలెక్టరేట్ ముందు గాంధీ విగ్రహం వద్ద పలు గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. యురేనియం తవ్వకాలకు ఎలాంటి అనుమతి ఇవ్వద్దని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి మీ ఆందోళన? సార్, ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే మరి యురేనియం బోర్లు 68 బోర్లు తవ్వడానికి కపటల రిజర్వ్ ఫారెస్ట్ నుంచి అనుమతులు వచ్చినాయంటూ మరి అందరి అధికారులు కూడా అయితే ప్రెస్ మీడియా ద్వారా అయితే మాకు తెలుస్తుంది. కాబట్టి దీన్ని ఇది ఏ రకంగానూ మాకు మా మనవడకు జీవన మనవడకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని మనం అన్ని రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. బయట చదువుతున్న పరిస్థితుల్లో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది మాకు వద్దు అనే ఆలోచనతోనే ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము నిరసన వ్యక్తం చేస్తూ సార్కి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ వచ్చాము. మేము అధికారులు ఎవరైనా వచ్చారా గ్రామానికి దీనిపైన ఏమైనా మాట్లాడారా మీతో? మొన్న ఆర్డీఓ గారు వచ్చారు. ఆర్డీఓ గారు వచ్చి 68 బోర్లకి అనుమతులు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. మరి దీన్ని మేము పూర్తిగా అడ్డుకుంటున్నాము సార్. చెప్పండి, యురేనియం వస్తే అసలు ఏంటి మీ భయం ఏంటి? యురేనియం వస్తే అక్కడ చాలా నష్టమని అన్నారు సార్ అక్కడ. ఎందుకంటే అక్కడున్న మా పంట పొలాలు అయితేనే చెట్లు చాలా అభివృద్ధి చెందినాయి సార్. అంటే చీనా, నారింజ అలాంటివి అన్ని పండ్ల తోటలు ఉన్నాయి సార్. దాదాపు 2000 ఎకరాలు మా ఊర్లో పండ్ల తోటలు ఉన్నాయి సార్. ఆ పండ్ల తోటలు అవి వేయడం వల్ల పండ్ల తోటలతో పాటు మానవుని అభివృద్ధి యొక్క మనగడ నిలిచిపోతుంది అని అంటున్నారు సార్. అక్కడ పిల్లలు కాని పుట్టారు అన్నట్లు మాకు తెలియజేస్తున్నారు సార్. కాబట్టి ఇది యురేనియం వద్దు సార్. అంటే ఈ తవ్వకాలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీకు ఏం నష్టం ఉండదు అని అధికారులు ఏమైనా ఒప్పించే ప్రయత్నం చేశారా? అధికారులు ఎటువంటి నష్టం ఉండదు, కేవలం టెస్ట్ చేయడానికి మాత్రమే అనుమతి ఉంది. తవ్వం పూర్తి స్థాయిలో తవ్వకాలు జరపడం లేదని చెప్పి చెప్తా ఉన్నారు సార్. అయితే అసలే వద్దు, మొత్తానికే వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నటువంటి దేవనకొండ మండలంలో నీళ్లు వండి పంటలు పండించుకుంటాం, మా బతుకులు బాగా చేసుకుంటాం, మా ఫ్యాక్షన్ గ్రామాలు మమ్మల్ని అన్ని రకాలు ఆదుకోండి అని కోరితే ఈ యురేనియం తవ్వకాల వల్ల చుట్టుపక్కల వందలాది ఎకరాలు పంట భూములు నాశనం అయిపోయి పంటలు పండే పరిస్థితి లేదు. ఇక్కడ ఇంకా బతకడానికి ఆధారమే లేదు. మరి కరువుతో మూటమూల జరుపుకొని ఇంకా ఇతర చోటుకు వెళ్ళి వచ్చే పరిస్థితి ఉంది, మా ఊర్లు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పి మేము భయపడతా ఉన్నాం. అందుకే దీన్ని అడ్డుకోవాలని చూస్తున్నాం సార్. యురేనియం తవ్వకాలు మొదలైతే ఇక్కడ పూర్తిగా పంటలు దెబ్బతింటాయి, వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు, అసలు గ్రామాలు వదిలి వెళ్లాల్సి వస్తుందన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. మొత్తం మీద యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని కపట్రాళ్ల పక్కనున్న గ్రామాల రైతులు చెబుతున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ కర్నూలు.